మాస్టర్ సి వి వి నమస్కారం శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సుపీరియా మెడికా అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో పున్నశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఒకసారి బెజవాడలో మాస్టర్ ఈకే గారు హోమియో వైద్య సేవను నిర్వహించుచుండి గుంటూరు నుండి ఒక హోమియో విద్యార్థిని మాస్టర్ గారి అనుచరురాలు ఆ సేవలో పాల్గొన్నది మాస్టర్ గారు ఒక రోగికి ఒక మందు వేసిరి ఆ మందును కూర్చి అది వరకు చదివిన ఆ విద్యార్థిని రోగి యొక్క లక్షణములకు ఇది తగినది కాదే అని సందేహించినది అయినను మాస్టర్ గారిని సూటిగా అడగలేదు తాతగారు కూడా ఈ సేవలో పాల్గొనిరి వారి కార్యక్రమమేమి మాస్టర్ గారు కూర్చుండిన స్థానమునకు అవతల తాతగారు ఆసీనులై ప్రేయరును ఇచ్చుచుండిరి మాస్టర్ గారు రోగుల కేసులను పరిశీలించి మందులను వ్రాసిన పిమ్మట అక్కడ రామకోటయ్య గారున్నారు వారి ప్రేరులో పాల్గొనండి మీకు బాగుంటుంది అని పంపేడివారు ఇరువురము చెరియొక దుకాణమును పెట్టితిమని తాతగారు మాతో చెప్పిరి వైద్య సేవ పూర్తి అయిన పిదప తాతగారు హోమియో విద్యార్థిని ఒకే బస్సులో గుంటూరుకు తిరిగి ప్రయాణం చేయుచుండిరి ఈమె తన సందేహమును తాతగారితో వెలిబుచ్చినది తాతగారిట్లు ఆమెకు సూటిగా సరళముగా ఉద్బోధించి ముందుగా మాస్టర్ గారిచ్చిన మందును కాక మాస్టర్ గారినే చదవండి మీరెరిగినది మెటీరియా మెడికా మాస్టర్ గారిది సుపీరియా మెడిక ఈ ఉపదేశము ఈమెకే కాక ఎల్లరకు చెందునని నాతో పాటు కొందరికి తమ గోష్ఠిలో చెప్పిరి పేరుకు ముందు కానీ తర్వాత కానీ వారు యోగ గోష్ఠి నిర్వహించడివారు అనంటూ అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు తర్వాత అధ్యాయము మాస్టర్ సివివి గారి ఎందు దృఢ విశ్వాసము ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు కొందరు మాస్టర్ సివివి యోగ సాధకులు కోర్సులను అభ్యాసము చేసేటివారు తాతగారు మాత్రము తమ గురువులకు శాస్త్రి గారి ఆదేశమును అనుసరించి మాస్టర్ సివివి నమస్కారంస్ అని మాత్రమే ప్రపత్తితో గుంటూరు గుంటూరు వాసియకు శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు అంటే శారదా నికేతన్ వ్యవస్థాపకులండి గుంటూరులో శారదానికేతన్ అని ఆడపిల్లల స్కూలు కాలేజీలు ఉన్నాయి అది ఆ శారదా నికేతన్ వ్యవస్థాపకులు అట్లాగే గాంధీ మహాత్ముని అనుచరులు అలాగే మాలపల్లి అనేటువంటి ప్రఖ్యాత నవల రచయిత అలాగే మాస్టర్ సీవీవి గారి వాహిక ఈయన అలాంటి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు తాతగారిని పున్నయ్య గారిని శ్రీ పోతిరాజు శేషగిరిరావు గారిని పిడుగురాళ్లలోని యోగ సమావేశములకు కొనిపోయి వాని నిర్వహించుచున్న వారికి తాతగారు పూర్వపరిస్థితులు కారు వారేవియో తాతగారిని వారేవియో తాతగారిరుగని మంత్రములను పఠించబోచున్నారు నిర్వాహుల నిర్వాహకులలో ఒకరు ఉన్నవ లక్ష్మీనారాయణ గారితో ఇట్లనిది ఈ చెప్పబో మంత్రోచ్చారణమును వీరు తట్టుకొనలేరు వీరిని బయట కూర్చోబెట్టి మీరొక్కరూ ప్రార్థనా గదిలోనికి రండు కానీ లక్ష్మీనారాయణ గారు ఘాటుగా ఇట్లు ప్రత్యుత్తరమును ఇచ్చిరి మా వాళ్ళు ఎట్టి మంత్రమునైనను తట్టుకొనగలరు పర్వాలేదు వీరిని లోనికి రానియండి ప్రార్థనా నిర్వాహకుడు మరలా ఇట్లు హెచ్చరించెను ఒక్కొక్కసారి కొన్ని మంత్రముల బలమునకు తట్టుకొన చాలక ప్రాణము పోవుట కూడా సంభవించును దానికి తాతగారు ధీటుగా ఇట్లు బదులిచ్చిరి ప్రాణము పోవుట జరగదు ఒకవేళ జరిగినను మంచిదే కదా మాస్టర్ గారి ప్రార్థనలో ప్రాణము పోవుట సంతోషింపదగిన విషయము కదా అంతటా నిర్వాహకుడు వీరి దృఢత్వమునకు చకితుడై చేయునది లేక వీరిని లోనికి అనుమతించెను ప్రార్థన అనంతరము భోజనములు జరిగినవి ఆపై తమకు ఏర్పరిచిన బసలో తాతగారు విశ్రాంతి కై కొనుచుండిరి ఆ సందర్భమున ప్రక్క గ్రామము నుండి వచ్చిన సాధకుడొకరు తాతగారికి తాము చేయు ప్రార్థనలను గూర్చి ఇట్లు వివరించెను మేము ఒక్కొక్క బాధకు ఒక్కొక్క ప్రేరణ చేయుట పరిపాటి ఉదాహరణకు తేలు కుట్టినచో స్కార్పియన్ అడ్జస్ట్మెంట్స్ అజీర్ణ బాధ కలిగినచో స్టమక్ డిజార్డర్ అడ్జస్ట్మెంట్స్ తాతగారికి నవ్వు వచ్చినది వారు ఇట్లు బదులు చెప్పిరి మేము ఒక్కొక్క బాధకు ఒక్కొక్క అడ్జస్ట్మెంట్స్ చెప్పము మాకు అన్నిటికీ ఒకటే ప్రార్థన మాస్టర్ సివివి నమస్కారంస్ అని హృదయపూర్వకముగా మాస్టర్ గారికి నమస్కరించెదము మనకు ఏది కావలియునో వారికి తెలియను కదా మనము చెప్ప పని లేదు సర్వేశ్వరుడైన మాస్టర్ గారి అనుగ్రహమే అన్నిటికీ ఔషధము మాస్టర్ గారి పాదపద్మముల యందు తాతకారికి కల మొక్కవోని విశ్వాసమునకు ఈ సంఘటన ఒక మత్స్సుతనక దీనిని మాకు తాతగారు వివరించి మాలో కూడా అట్టి విశ్వాసమును పాదుకొల్పిరి తాతగారు మంచి కథకులు ఏ సన్నివేశమునైనను హృదయమునకు హత్తుకొనున్నట్లుగా చిత్రింపగలరు వారు నన్న ఎవలే చిన్న ఎవలే కథాకథన శైలిలో కడుంగడు నిపుణులు వారు సాహిత్య రంగమున చొరబడి ఉండినచో కవితాశిల్పముతో కూడిన కథలెన్నియో హృదయముగా రచించి ఉండెడివారు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు ఆ తర్వాత అధ్యాయము మాస్టర్ ఈకే సత్వము అనేటువంటి అధ్యాయము ఆ అధ్యాయంలోనికి రేపటి రోజున మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా